నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్కి స్వాగతం. మనం గత కొంతకాలంగా శాస్త్రీయ ఆధునిక పరిశోధనల్ని, ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని, అనుభవాల్ని, ఈ మూడింటిని క్రోడీకరించి శాస్త్రీయ అంశాలని సామాన్య జనానికి చేరవేయాలనే ఉద్దేశంతో గోమాత ఆయుర్వేద న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ పేరుతో సెమినార్లు, షార్ట్ కోర్సులు, సభలు, అలాగే సోషల్ మీడియా ద్వారా మనం ప్రచారం చేస్తూ విజ్ఞానం పెంచేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మన రోగాలకి పరిష్కారం మందులు కాదు, వీ నీడ్ ఎడ్యుకేషన్ నాట్ మెడికేషన్, అవర్ ఎయిమ్ ఇస్ జీరో బడ్జెట్ హెల్త్ అనే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా మీరు మొదటిసారి మన వీడియోని చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అనుమానాలను కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము మా వీడియోలన్నీ మీరు గమనిస్తే కనుక మేము చేసే హార్డ్ వర్క్ మీకు తెలుస్తుంది. చాలామంది మనకి ఎన్నో విధాలుగా మనకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. డొనేట్ చేయటం ద్వారా మన రీసెర్చ్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఈ మొక్కల మీద, వీటి మీద పరిశోధనలు జరుపుతూ ఉన్నాము రెగ్యులర్గా. అలాగే మీరు మా పరిశోధనలకి, మా యొక్క వ్యవస్థకి, మేము చేసేటటువంటి శ్రమను గుర్తించి మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ డిస్క్రిప్షన్లో కిందన మేము అకౌంట్ నెంబర్ ఇచ్చామండి. దాని ద్వారా మీరు మాకు డొనేట్ చేయదలుచుకున్నా, కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నా చేస్తే కనుక అనేక మంది ప్రజానికి కనుక అది ఉపయోగపడేటట్లు అవుతుంది. అంతేకాకుండా మీకు మనీ రూపంలో ఇవ్వడం ఇష్టం లేకపోతే కనుక ఏవైనా బుక్స్ మాకు మీరు సపోర్టివ్గా మీరు మాకు సెండ్ చేయగలిగితే కనుక మేము, మీరు మాకు కాల్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఆ బుక్స్ మీరు మాకు ఇచ్చినా సరే మా రీసెర్చ్కి, మేము చేసేటువంటి వర్క్కి అది కంట్రిబ్యూట్ చేసేటట్లు అవుతుంది. గతంలో మాకు కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఈ వెనకాల మీకు కనిపిస్తున్నటువంటిది ఇది ఏంటి అనేది గుర్తించగలరా? వచ్చిందా, గుర్తుకొచ్చిందా? అదేనండి, కోకోనట్. మనకి అసలు గుడ్లో ఈ కొబ్బరికాయలు ఎందుకు కొడతారో మీకు ఐడియా ఉందా అండి? అంటే నేను రామకృష్ణ పరమహంస మ్యాగజైన్లో దీన్ని చదవటం అనేది జరిగింది. ఎందుకు అంటే ఒకప్పుడు మన దేశంలో బాగా, ఇప్పటికీ కూడా మనకు ఉంది, ఈ ధనిక పేదల అనే వ్యత్యాసం ఉండేదన్నమాట. అప్పుడు పండితులు ఏం ఆలోచించారు అంటే అందరూ కూడా భగవంతుడిని ఆరాధిస్తారు కాబట్టి ఈ గుడిలో ఈ అరటిపళ్ళు అలాగే ఈ కొబ్బరికాయను కొట్టే విధానాన్ని మా వాళ్ళు చేస్తే కనుక అనేక మందికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేసి ఏం చేశారంటే వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక కొబ్బరికాయ కొడతారనమాట. కొట్టినప్పుడు ప్రసాదంగా తిరిగి అరమొక్క ఇస్తారు, ఇంకో అరమొక్క పేదలకి పంచిపెట్టాలి. కానీ వాస్తవానికి ఇప్పుడు అది జరగట్లేదు. అది కొబ్బరి నూనె చేయడానికో లేదా ఇంకా హోటళ్ళకో లేకపోతే ఇంకో పేరుతోనో అవి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి ఏదైతే ఏంతో పండితులు ఇది పెట్టారో అది రన్ అవ్వట్లేదు. కాబట్టి ఇది దీని వెనకాల కాన్సెప్ట్ అనేది నేను శ్రీరామకృష్ణ మ్యాగజైన్లో నేను చదవడం జరిగింది. అలాగే అరటిపండు మీరు గుడిలో చూసుకుంటే కనుక అక్కడ పెట్టేవన్నీ కూడా బలమైన ఆహారాలే ఇస్తారండి. అరటిపండు కానీ ఈ అన్ని ఫలాహారం ఇస్తారు. తర్వాత ఈ కొబ్బరికాయ కానివ్వండి, అలాగే నెయ్యితో అభిషేకం, పాలతో అభిషేకం, ఈ అభిషేకం చేసే దాంట్లో తేనెతో అభిషేకం, ఇవన్నీ కూడా చాలా బలమైన అద్భుతమైనటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. దీన్ని ఏం చేయాలి, పట్టుకొని అందరికీ పంచాలి, తీర్థం. కానీ తీర్థం ఇంత చిన్న స్పూన్తో ఇస్తారు, అది కూడా ఈ పంతులు ఏం చేస్తాడంటే ఈ వెళ్ళిపోతూ ఉంటాయి కాలంలోకి, తేనె నెయ్యి పోషక పదార్థాలన్నీ. కానీ దీని వెనకాల అది ఉద్దేశం కాదండి. మన పూర్వీకులు ఏదైనా నియమం పెట్టారంటే దాని వెనకాల ఏదో ఒక వాస్తవం ఉండి పెడతారు, ఒక అవసరానికి అనుగుణంగా అది పెడతారు అనేది నా తెలుగు. శివునికి అభిషేకం చేసేటప్పుడు చేసే పదార్థాలన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవే. మనం ఆ ఫ్లవర్స్ని మనం టెచ్ దేవుడికి ఫ్లవర్స్ పెడుతున్నాము అంటే ఫ్లవర్స్ పోతున్నాయని కాదండి. దానికోసం మనం ఫ్లవర్స్ కోసం ప్లాంట్స్ దగ్గరికి వెళ్తాం, ఆ ఫ్లవర్స్ తీసుకుంటాం, ఈ సందర్భంలో వాటి రంగును చూస్తాం. దీని ద్వారా మనం ప్రకృతిని ఆస్వాదించడం అనేది జరుగుతుంది. అలాగే శివుడికి కానీ వినాయక చవితిలో వాడేటటువంటి ఈ పత్రి అని అంటాం కదండి, ఈ ఆకులన్నీ కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులు. కాబట్టి ఏం చేస్తారు అంటే ఈ వర్షాకాలంలో ఈ ఆకుల్ని ఈ పంటలు పండే సమయంలోనే వినాయక చవితి చేస్తారనమాట. వీటిని చెరువులో వేయటం వల్ల ఈ చెరువులో ఈ ఆకులన్నీ కూడా పులిబెట్టబడి ఈ పదార్థాలు పొలాల్లోకి వెళ్ళి నేచురల్గా అక్కడ వ్యవసాయం జరిగేదానికి, ప్రకృతి సిద్ధంగా మొక్కలు పెరుగుదలకి, పంట పెరుగుదలకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా అందుతాయి. అందుకే మనం ఇప్పుడు ఈ చేస్తూ ఉన్నారు కదండి, ఈ పంచగవ్య వ్యవసాయ విధానం దీంట్లో కానీ ఈ మన్ను తెచ్చి ఇక్కడ
మనకి ఈ ప్రకృతి వ్యవసాయ దినుసులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే మట్టితో గణపతిని చేస్తాం. ఆ మట్టిని ఈ ఆహార పదార్థాలని అలాగే ఇందులో ఉండేటువంటి ఆకుల్ని ఈ చెరువుల్లో వేయటం వల్ల అవన్నీ పుల్లె పెట్టబడి చెరువు నీటి ద్వారా పోషకాలు అనేవి వెళ్తాయి. సో సైంటిఫిక్ రీజన్ ఇస్ దేర్. కానీ మనం అది దాని నుంచి బయటకు వచ్చేసి ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో వినాయకుడిని చేయటం, ఈ డెకరేషన్ కోసం ప్లాస్టిక్ అంశాలని చేసి అవి తీసుకెళ్లి చెరువులో వేయటం, కలర్స్ వేయటం చెరువులో జరుగుతాం. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వద్దామండి. కోకోనట్, కోకోనట్ ఏంటి అసలు? కోకోనట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను సమృద్ధిగా ఉంటాయి. అత్యంత బలమైన ప్రోటీన్ ఫుడ్ మీకు కావాలి, కండ పెరుగుదల కండ పోస్ట్ కావాలి అనుకుంటే కోకోనట్ రెగ్యులర్గా తీసుకుంటే సరిపోద్ది. మాంసాహారంలో కూడా లేనటువంటి పుష్కలమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. తర్వాత మనం ఈ కోకోనట్, ఈ కోకోనట్ ఆయిల్లో ఉండేటటువంటి అంశాలు, ఈరోజు ప్రధానంగా కోకోనట్ ఆయిల్ని ఎట్లా తీసుకోవాలి, తీసుకోవటం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనం చర్చించుకుంటాం. కంపల్సరీ మీరు జీవితంలో దీన్ని యాడ్ చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోకోనట్ ఆయిల్ని ఇంట్లోనే తయారు చేసుకోండి, మీకు నమ్మకమైనటువంటి గానుగులు తయారు చేసుకుని తెచ్చుకోండి. బయట మార్కెట్లో ప్యాకేజ్డ్ కోకోనట్ వద్దు. అయితే ఈరోజు ఈ కోకోనట్ ఆయిల్ తర్వాత వీడియోలో మనం ఇందులో ఉండేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి, అలాగే ఇది షార్ట్ చైన్ అంటే అలాగే ఇందులో ఉండే క్యాప్రిలిక్ యాసిడ్, ఇందులో ఉండేటువంటి అంశాలు, సైంటిఫిక్ అంశాల గురించి మనం తర్వాత వీడియోలో చర్చించుకుంటాం. ఈరోజు ఈ కోకోనట్ ఆయిల్ని ఎట్లా తీసుకోవాలని చివరిలో తెలుసుకుందాం. ఇందులో వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటనేది మనం మొదటగా తెలుసుకుందాం. మొదటగా దీనివల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అంటే, ఇందులో ఉండేటువంటి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఈజీగా మనకి డైజెస్ట్ అవుతాయి. అందువల్ల చిన్నపిల్లలకి కూడా కేరళ లాంటి రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక కోకోనట్ ఆయిల్ని బలం కోసం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగని మీరు ప్రయోగించకండి, డాక్టర్ సమక్షంలో మాత్రమే చేయాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. పెద్దవాళ్ళకి మాత్రం ఎట్లా వాడాలని వీడియో చివరిలో నేను చెప్తాను. ఇందులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి, అంటే మనకి క్రిమి సంహారక లక్షణాలు ఉంటాయి కోకోనట్ ఆయిల్లో. కాబట్టి దీన్ని తీసుకోవటం వలన ఇది మన శరీరానికి పూసుకోవటం ద్వారా, లోనికి తీసుకోవటం ద్వారా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని మనం తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు వచ్చేటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, అది సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి, గజ్జి కానివ్వండి, తామర కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, దురదలు కానివ్వండి, ఎటువంటి ర్యాషెస్ కానివ్వండి, ఇటువంటి ఏ సమస్యకైనా మీరు చాలా దగ్గరగా ఈ కోకోనట్ ఆయిల్ బయటకు అప్లై చేయండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆయిల్ పుల్లింగ్, ఆయిల్ పుల్లింగ్ ఈ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండటం వలన ఆయిల్ పుల్లింగ్ అండి. మనం ఇంతకుముందు నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చెప్పుకున్నాం. అలాగే పిత్త స్వభావం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుందో, ఈ కోకోనట్ ఆయిల్ ఒక 20 ml నోట్లో వేసుకొని పుక్కలించి ఆయిల్ పుల్లింగ్ చేయటం ద్వారా మనకి బ్యాడ్ బ్రీత్ అంటే నోటి నుంచి దుర్వాసన రావటం ఇది ఆపుతుంది. అలాగే మనకి బ్లీడింగ్, ఈ చిగుల నుంచి రక్తస్రావం జరగడాన్ని ఆపుతుంది. అలాగే మనకి ఎనామిల్ పొర పోకుండా దాన్ని రీబిల్ట్ చేయడానికి ఇది కాపాడుతుంది. అలాగే టీత్ వైట్నింగ్ ఏజెంట్కి ఇది, పళ్ళు తెల్లగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే మనకి కొంతమందికి గొంతు పొరపాటు ఏమంటారు, పొడి బారిపోతుంది అనమాట, డ్రై థ్రోట్ అంటారు, అటువంటి సమస్య నుంచి కూడా ఈ కోకోనట్ ఆయిల్ అనేది మనకి రక్షిస్తుంది. అలాగే ఈ కోకోనట్లో ఉండేటువంటి ముఖ్య గుణం మెటబాలైజ్ ఈజీలా, ఇది బాగా ఈజీగా జీర్ణమయ్యి మన చిన్న ప్రయోగాల ద్వారా చాలా సులభంగా శోషించబడుతుంది అనమాట. కాబట్టి మనకు కావాల్సినటువంటి కొవ్వు, మన శరీరానికి కూడా కొవ్వు ఒక పోషక పదార్థమే, కావాల్సినటువంటి ఈ కొవ్వుని ఇది అందిస్తుంది అనమాట. అలాగే ఇందులో ఉండేటటువంటి లారిక్ యాసిడ్ వల్ల దీంట్లో యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఇది హార్ట్ డిసీజెస్ని, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు హార్ట్ డిసీజెస్ వస్తాయి, అంటే రక్తనాళాలు ఈ ధమనుల్లో ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదో గాయం జరగటం, ఆ గాయాన్ని రక్షించడం కోసం మన శరీరంలో ఉండే డిఫెన్స్ మెకానిజం చేరుకొని మనకి ఈ ధమనులు గుండెకి రక్తాన్ని తీసుకుపోయేటువంటి దానిలో ఎప్పుడైతే ఆటంకాలు ఏర్పడతాయో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ కోకోనట్ ఆయిల్ని రెగ్యులర్గా తీసుకుంటారో ఈ ల్యూమెన్ అనమాట, ఈ రక్తనాళాల్లో ఉండేటటువంటి ఈ ల్యూమెన్ని, ఈ స్పేస్ని ఇది వెడల్పు చేసేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల రక్త ప్రసరణ సులభంగా జరిగి ఈ ప్లాస్టిసిటీ, ఇంతకుముందు మనం ఈ రక్తనాళాలు మనం తీసుకునే ఆహార పదార్థం వల్ల పీవీసీ పైపుల్లాగా మారిపోతాయి, అంటే రబ్బర్ పైపుల్లా ఉండాల్సినవి ఎలాస్టిక్నెస్ కోల్పోయి పీవీసీ పైపుల్లో మారిపోతాయి. ఈ కోకోనట్ ఆయిల్ తీసుకోవటం వల్ల ఎలాస్టిసిటీ పెరుగుతుంది, తద్వారా బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఇన్ఫ్లమేషన్ అండి, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి త్వరగా మన శరీరంలో ఉండేటువంటి గాయాలు, ముఖ్యంగా మనకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల అంటే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చేవి, ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ చాలామంది బాధపడుతున్నారండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. వీళ్ళు ఏం చేయాలి అంటే
ఈ కోకోనట్ ఆయిల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్రాన్స్ డిసీజ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, క్యాన్సరు, అలాగే డయాబెటీస్, హార్ట్ డిసీజు, ఇవి ఉన్న వాళ్ళందరూ కూడా ల్యూపస్, ఇవన్నీ ఎవరైతే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉన్నారో స్కిన్ రెగ్యులర్గా దీన్ని లోనికి తీసుకోవడం ద్వారా, అలాగే బయటకు పూచుకోవడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే బోన్ హెల్త్ అండి, మనకి ఎముకలు దృఢంగా పెరగడానికి, ఎముకలు బలంగా పెరగడానికి, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యల నుంచి మనం వెళ్ళకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి చాలా అద్భుతంగా ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుందని రీసెర్చ్లో కూడా తెలిసింది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందువల్ల ఇది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు ఉన్నటువంటి కోకోనట్ని మనం తీసుకోవడం ద్వారా ఈ దీని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి అబ్డామినల్ ఫ్యాట్, ఈ అబ్డామినల్లో ఫ్యాట్ ఎవరికైతే ఉంటుందో దానివల్ల అన్ని రోగాలు వస్తాయండి. ఇది హార్ట్ డిసీజ్ కూడా సూచన. అంటే ఎంత లావుగా ఉన్నాం అనేది కాకుండా పొట్టలో ఎంత కొవ్వు పెరిగిపోయింది అనేది ప్రధానమైనటువంటి, ఎందుకంటే పొట్టలో అనేక ఆర్గాన్స్ ఉంటాయి, వాటి చుట్టూ కూడా ఈ కొవ్వు పొర పెరిగిపోవటం వల్ల అనేక పనులు, ఇప్పుడు ప్యాంక్రియాస్ చుట్టూ, లివర్ చుట్టూ కూడా పెరిగిపోవటం వల్ల మనకి చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ అబ్డామినల్ ఫ్యాట్ని తగ్గించేదానికి ఈ లక్షణం అనేది కోకోనట్ ఆయిల్లో ఉంది. కాబట్టి దీన్ని తీసుకోవడం అబ్డామినల్ ఫ్యాట్, పొట్ట, బాణ పొట్ట నుంచి బయటపడేదానికి, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి బయటపడి గుడ్ కొలెస్ట్రాల్ని పెంపొంచడానికి కోకోనట్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్కిన్ కేర్, ఎగ్జిమా, సోరియాసిస్, క్యాండిడైటిస్, యాక్ని, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇలాంటి వీటికైనా సరే మీరు కోకోనట్ బయటకు వాడుకోవచ్చు. అంతేకాకుండా స్ట్రెస్ రిలీఫ్ అండి, ఇందులో ఉండేటటువంటి యాక్టివ్ కాంపౌండ్స్, బయోయాక్టివ్ కాంపౌండ్స్ వల్ల ఏంటంటే స్ట్రెస్, ఒత్తిడి నుంచి బయటపడడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే దీంతో మసాజ్ చేసుకోవడం ద్వారా పిత్త స్వభావం ఉన్న వాళ్ళకి, వాత స్వభావం ఉన్న వ్యక్తులకి చాలా బాగా ఇది పనిచేస్తుంది. అయితే కఫ స్వభావం ఉన్న వాళ్ళకి నువ్వులను వాడుకోవాలి, తర్వాత మీ గురించి మాట్లాడుకుందాం. అలాగే థైరాయిడ్ అండి, నేను ఈ థైరాయిడ్కి సంబంధించి, హైపో థైరాయిడ్ సంబంధించి ఒక బుక్ రాయడం అనేది జరిగింది. ఆ బుక్లో నేను చెప్పాను అనమాట, ఒక 1 వీక్ వరకు ఈ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, ఇంకో 1 వీక్ వేరుశనగ ఆయిల్, ఆ తర్వాత 1 వీక్ నువ్వుల నూనె తీసుకోవటం. అంటే థైరాయిడ్ ట్రీట్మెంట్లో ప్రకృతి విధానంలో కానీ ఆయుర్వేద వైద్య విధానంలో కానీ మనం వాడుతూ ఉన్నాం అనమాట. ఈ థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఈ కోకోనట్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఎడ్రినల్ ఫ్యాటిగ్ అండి, ఎడ్రినల్ ఫ్యాటిగ్ చాలామంది ఎప్పుడు అలసిపోతూ ఉంటారు, నీరసగా ఉంటారు, కోపం, చిరాకు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో తొందరపాటుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కారణం అనమాట. కారణం ఏంటంటే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ కాంపౌండ్స్ శరీరం అబ్జర్వ్ చేసుకోకపోవటం వల్ల. కాబట్టి ఎవరైతే ఈ కోకోనట్ ఆయిల్ రెగ్యులర్గా మనం ఆహారంలో తీసుకోవడం జరుగుతుందో అప్పుడు ఈ అడ్రినల్ ఫ్యాటింగ్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటిని కూడా నుంచి బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మనకి సౌందర్య సాధనంగానే కాకుండా, మీ అందరికీ తెలుసు సౌందర్య సాధనం ఇది ఎంత బాగా ఉపయోగపడుతుందో, హెల్త్ పరంగా కూడా అనేక ప్రయోజనాలు కల్పించినటువంటి లక్షణాలు ఈ కోకోనట్ ఆయిల్లో ఉన్నాయి. తర్వాత సైంటిఫిక్గా అందులో ఉండేటటువంటి యాసిడ్స్, వాటి కాంపౌండ్స్, వాటి పని విధానం గురించి తర్వాత ఈ వీడియోలో మనం చర్చించుకుంటాం. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే రోజు 15 ml నుంచి 60 ml, ప్రారంభంలో 15 ml ప్రారంభించండి, 60 ml మ్యాక్సిమం లిమిట్ తీసుకోండి. ఎంటీ స్టమక్ ఉదయాన్నే మీరు ఈ కోకోనట్ ఆయిల్ని తీసుకొని హాట్ వాటర్ తాగండి. వాటర్ తాగాలనిపిస్తే, లేదంటే ఒకవేళ, ఎందుకు అంటే మనం డైజెస్ట్ అవ్వడానికి త్వరపడుతుంది అనమాట. వాటర్ తాగాలి అనిపిస్తే కంపల్సరీ 15 to 60 ml కోకోనట్ ఆయిల్ తీసుకొని హాట్ వాటర్ దాని తర్వాత తాగండి. దీనివల్ల బాగా డైజెస్ట్ అవుతుంది. ఇలాగే ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటారో ఈ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో బి విటమిన్, సి విటమిన్ కాకుండా మిగిలిన అన్ని విటమిన్స్ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అండి. కాబట్టి మనకి ఫ్యాట్ అనేది అవసరం, అది మంచి ఫ్యాట్ అవసరం. అటువంటి ఫ్యాట్ని ఇచ్చే లక్షణం దీంట్లో ఉంది కాబట్టి ఆ విటమిన్స్ని అన్నింటినీ పొందడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఈ విధంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆర్గానిక్, హోమ్మేడ్ అంటున్నాను నేను, ఇంట్లో చేసుకోండి. అనేక మిషన్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. మీరు మీ విలేజ్లో ఎంకరేజ్ చేయండి, ఎవరైనా ఒక మిల్లు పెట్టుకుంటారంటే వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది, వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయండి. బయట మార్కెట్లో కన్నా 50 rupees ఎక్స్ట్రా ఇవ్వండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మీరు హ్యాపీగా ఉంటారు. మనము మన గ్రామీణంలో ఉండేటువంటి నాలెడ్జ్ని మనం ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఈరోజు అవన్నీ మనం కోల్పోయాం, గానుగులు కోల్పోయాం. మన వీధిలో మనకు వైద్యం చేసేటటువంటి ముసలి వ్యక్తులకి మనం ఏమీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకొని వాళ్ళని వదిలేసాం రోడ్డుకి, వాళ్ళు అంతరించిపోయారు. ఈరోజు మనం కార్పొరేట్ హాస్పిటల్ని పెంచుతూ ఉన్నాం, మనం సంపాదించిందంతా. కాబట్టి విలేజ్లో వీళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. అది తర్వాత సో
మీరు ఇక్కడ మిమ్మల్ని హెల్ప్ చేస్తూ నన్ను నేను హెల్ప్ చేసుకుంటూ ఉంటానండి. మీకు ఆరోగ్యకరమైన సమాచారాన్ని ఇస్తూ నేను కూడా ఆరోగ్యాన్ని పొందుతా ఉన్నాను. సో లవింగ్ అదర్స్ ఈజ్ నథింగ్ బట్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, కాబట్టి ఇతరుని ప్రేమించడానికి ప్రయత్నించండి. మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే గెట్ ఎడ్యుకేటెడ్, మనకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల సబ్స్క్రైబ్ టు గెట్ ఎడ్యుకేటెడ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం ఎడ్యుకేట్ అవుతాం. మీ మిత్రులకి మీరు దీన్ని షేర్ చేయండి, మీరు లవ్ చేసే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. ఇట్ ఈస్